ఏంది మందల, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక అనౌన్స్మెంట్ ఇవ్వబోతున్నాం. అండ్ మన ఛానల్ 30,000 మందికి 4 కేజీ సబ్స్క్రైబర్స్ దూరంలోనే ఉంది. అండ్ సో ఈ వీడియో మొత్తం చూసి నచ్చితే అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? లెట్స్ గో టు ద వీడియో. స్టార్ట్ చేద్దాం. 1985 పాకిస్తాన్ లో ఎడారి. ఇప్పుడు ఇండైరెక్ట్ గా పాకిస్తాన్ లో ఫుడ్ లేదని చెప్పి జోకేస్తున్నాడు అనమాట మన వివి వినాయక్ అన్నయ్య. కమింగ్ టు ద స్టోరీ, 1947 ఇండిపెండెన్స్ తర్వాత 1985 లో పాకిస్తాన్ లో తిరుగుబాటు జరుగుతుంది అనమాట. మనకి పాకిస్తాన్ లో మనదే ఉండాలి, ఐ మీన్ అవర్ పీపుల్, అసలే తిండి కూడా లేదు, గోధుమ పిండి అయిపోయిందిరా బాబు. ఇట ఒక పాకిస్తాన్ లో ఉండేవాడు చెప్తాడు. అండ్ ఆ రాత్రికి ఛత్రపతి ఫ్యామిలీ వీడు పోయే 2 రోజుల ముందు మమ్మీ పిల్లకాయలకి స్టోరీ చెప్తా ఉంటది. ఛత్రపతి శివాజీ వాళ్ళ మమ్మీకి బంగారు సింహాసనం చేయించాడు, మీరేం చేశారో నాకు కనీసం తెలుగం కూడా కొనిలేదు, వేస్ట్ యదవలారా. దెన్ శివాజీ సేస్, హే మామీ, నేను నీకు బంగారు ముక్కపుడక చేయిస్తాది. హే వావ్ మై బాయ్, యూఆర్ ఛత్రపతి అని చెప్పి ఒడి మెల్ల ఒక శంఖం వేస్తుంది. దెన్ హిస్ బ్రో అరైవ్స్, బొక్క వీడు ఛత్రపతి తొక్కేం కాదు అనాథనాయలుడు, రే శివా మూసుకొని చపాతి తిని పడుకో, ఛత్రపతి అంటే నోట్లో మిగిలిన చొక్కోడి ముక్క దోపేస్తా. పక్క రోజు మమ్మీ బర్త్డే అనమాట. అండ్ దెన్ అవర్ శివ కమ్స్ విత్ అ గిఫ్ట్, అమ్మీ జాన్ నీకు గిఫ్ట్ తెచ్చా, 2 ఓవరీస్. ఇప్పుడు ఫ్రూట్స్ వచ్చేది ఓవరీస్ నుంచే కదా బ్రో. అదే అంటు మామిడి పళ్ళు అనమాట, ఈ మమ్మీకి నచ్చుతాయి. బట్ షీ బీట్ శివ బికాస్ వాడు దొంగతనం చేశాడని చెప్పి ఆ తమ్ముడు గాడు చెప్తాడు. ఈవిడ నమ్మేస్తుంది, లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తుంది శివ గాడికి. అండ్ వాడు సముద్రం కాడ కూర్చొని ఏడస్తా ఉంటాడు. ఆ కొట్టే టైంలో మమ్మీ వచ్చేసి అనాథనాయలా డైరీ మిల్క్ సిల్క్ తెస్తావు అనుకుంటే మ్యాంగోస్ తెస్తావా, నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఆ తర్వాత ఆవిడ ఆ మ్యాంగోస్ ని రిటర్న్ ఇచ్చేస్తుంది అంకుల్కి. అండ్ శివ దగ్గరికి పోయి చెప్తుంది, నువ్వు పూలకొండ ఎందుకు తన్నేవరా. అండ్ సమ్ ర్యాండమ్ డైలాగ్ ఇట్ట ఏదో ఒకటి చెప్పేసి శివాని ఒట్టి ఎయిరా అని చెప్పి హగ్ చేసుకుంటది. బట్ శివ ఏం చెప్తాడంటే తన ఐకానిక్ డైలాగ్ అది, ఒట్టు డాల్కే ఒక మాట, డాలకుండా ఒక మాట చెప్పనమ్మి. సో ఇదే టైంలో పాకిస్తాన్ లో గోధుమ పిండి అయిపోయిందని చెప్పేసి జనాలు జై తెలంగాణ ర్యాలీ చేసి ఎందుకు పనికిమాలిన రాహుల్ నాకు అర్థం కాదు గుడిసెలు తగల పెడతా ఉంటారు. అండ్ హియర్ చిన్న కొడుకు సేస్, శివాజీ గుడిసెలో డ్రగ్స్ తీసుకుంటా ఉన్నాడు, వాడు పోయాడు అని అబద్ధం చెప్తాడు. బట్ శివ వేరే బోట్ ఎక్కేసి వెళ్ళిపోతాడు, హీఈస్ వెరీ హంగ్రీ. ఇప్పుడు బోట్ లో ఆకలేసి నీళ్ళలో చూస్తా ఉంటాడు చేపల కోసం. అండ్ దేర్ హీ ఫైండ్స్ సింగు బాబు, వాడు గమ్ముగుండే ఉండకుండా ఈ పక్కకు వచ్చి, రై నీళ్ళలో చేపలు లేవు కానీ ఇదిగో ఈ ఆశీర్వాద్ గోధుమ పిండితో చేసిన రొట్టె ఉంది మింగు, వాడు ఏం అర్థం చేసుకున్నాడు తెలియదు కానీ నోట్లో పెట్టుకుంది అంటాడు. అలా అలా ఆ బోట్ ఎక్కి గుజరాత్ కు వచ్చేస్తాడు మన శివ. అండ్ దేర్ హీ ఫైండ్స్ బాజీరావు ఫ్రమ్ గుజరాత్. ఇప్పుడు నుంచి వచ్చిన శరణార్థులందరినీ ఆ బాజీరావు గారు వేలం పాటలు కొనుక్కుంటాడు. ఆ వేలం వేసినోడు చెప్తాడు ఇట్ట, రాయ్ శరణార్థులు మీరు నీళ్ళల్లో పడిన ఏలక పాము లాంటోళ్ళు, అన్ని మూసుకొని బాజీరావు చెప్పు చేతల్లో ఉండండి, లేకపోతే ఓడి అసలే జిరుకోని పళ్ళు పీపీకి అంటాడు. రోజుకు 250 రూపాయలు కూలి, కేజీ రేషన్ బియ్యం ఇస్తాడు, ఓకేనా? దాని తర్వాత అందరి దగ్గర వీలునామా పత్రం సైన్ చేయమంటాడు. బట్ ఎంఎస్సీ లండన్ చేసిన ఒక అంకుల్ వచ్చి, రై ఖాళీ కాగితాల్లో సంతకం చేపిస్తారా, నే లండన్ నుంచి వచ్చా నేను, ఐఎమ్ లండన్ రిటర్న్స్. ఆఫ్టర్ దాట్ బాజీరావు కాల్స్ కాట్రాజ్. ఆ కాట్రాజ్ గడికి చేయదోల, గోడకి శీలాలు కొట్టడం అంటే కొట్టడు కానీ ఆ లండన్ అంకుల్ కొడుకుని శుతితో నేలకేసి కొడతా ఉంటాడు. దెన్ బాజీరావు సేస్, ఇంకోసారి ఎవడన్నా లండన్ అంటే లెటిన్ లో వేసి కొడతాడు ఆ కాట్రాజ్ గడు, చూడండి అసలు నల్లగా ఉన్నాడు. డార్క్ జోకులు రాస్తారా, డార్క్ జోకులు. అప్పుడు ఆ బాజీరావు గాడు, రైఫల్ కాయస్ నా సరుకుని మూసుకొని స్మగ్లింగ్ చేయండి, చేయకపోతే తెలుసుగా కాట్రాజ్ వచ్చి కాటేస్తాడు. శివాకి దెబ్బ కొచ్చబడిపోతాయి, వెంటనే పరిగించి పని చేయడం స్టార్ట్ చేస్తుంటాడు. అలా అలా పెద్దోడైపోయి ఫైట్ చేస్తాడు అనమాట. అండ్ హీ బికమ్స్ శ్రీనివాస్ బెల్లంకొండ. ఇప్పుడు ఆ ఫైట్ లో రవిడీల్ని ఎరగొట్టి, సారీ వాళ్ళతో కొట్టించుకొని ఫైట్ కంప్లీట్ చేసి గంజాయి స్మగ్లింగ్ కంప్లీట్ చేస్తాడు. ఇప్పుడు అజయ్ దేవగన్ ఫ్యాన్ అబ్బురో నువ్వు. సో ఇప్పుడు ఆ సొరుకంతా ఎత్తుకుపోయి సంతకెళ్ళి అమ్ముకోకుండా ఐటమ్ సాంగ్ అనమాట, ఆడెవరో వాళ్ళు ఐటమ్ సాంగ్ వేసుకుంటా ఉంటే దాంట్లోకి వెళ్ళి ఇంటర్ఫియర్ అయ్యి డాన్స్ చేస్తాడు. లడ్డోమే టైనీకు చెవులో నా దోపేస్తే పెద్దగా అరిచేస్తావు రా కుయ్యా, కెవ్ కెవ్ కెవ్.
ఆఫ్టర్ దాట్ దే మూవ్ టు టీ షాప్. అక్కడ ఫ్రీగా అల్లం టీ షుగర్ లేకుండా తాగేసి సైలెంట్ గా వెళ్ళిపోదాం అనుకుంటారు శివ అండ్ గ్యాంగ్. బట్ షాప్ కీపర్ అండ్ పని పిల్లోడు సేస్, రై శివ టీ డబ్బులు ఇవ్వకపోతే టీ క్యాన్సిల్ రా నీకు. ఆ పిల్లోడు కామకుండకుండా, ఏ తాత ఆ శివ అన్న డబ్బులు అడిగితే బలే కొడతా నిన్ను, నా శాలరీలో కట్ చేసుకో, బికాస్ వాళ్ళ మోకాలికి డబ్బులు కట్టే అంత సీన్ లేదు. హార్ట్లో హోల్ పడింది. ఆఫ్టర్ డ్రింకింగ్ ఫ్రీ టీ విత్ అ స్వాగ్, ఈ గ్యాంగ్ అంతా కాటరాజ్ కొంపకి వెళ్తారు. ఆ ఫ్రెండ్ గాడు, రాయ్ కాటరాజ్ నాకు డబ్బులు కావాలి, మా చెల్లి పీస్ కట్టాలి. అప్పుడు ఆ కాటరాజ్ గడు కామకుండకుండా, చెల్లికి అమ్మ ఒడి పడతారా, ఎందుకు వస్తుందో తెలియదు కానీ శివాకి సడన్ గా బీపీ పెరిగిపోద్ది, కళ్ళు తిరిగిపోతాయి. సో ఫ్రెండ్స్ అందరూ తనని తీసుకెళ్లిపోయి సెలైన్ ఎక్కిస్తారు. హార్ట్లో హోల్ పడింది. దాని పక్క రోజు తప్పిపోయిన మమ్మీ కోసం శివాజీ సర్చింగ్ మొదలు పెడతాడు అనమాట, అండ్ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి అడుక్కుంటా ఉంటాడు. అప్పుడు ఆఫీసర్ కామకుండకుండా రైల్వే స్టేషన్కి వెళ్ళి నా కూతుర్ని లేపుకురండి అంటాడు. లేపుకురండా, ఇటు తెలుగులో చెప్పాడా హిందీలో చెప్పాడా? ఆఫ్టర్ దాట్ దే రిసీవ్స్ ద గర్ల్ అండ్ యస్ షీఈస్ అవర్ హీరోయిన్. ఏయ్ లగేజ్ ఎత్తుకోరండ్రా ట్రైన్ లో, అండ్ ఆ బాత్రూమ్ లో నీళ్లు పోయేలా పోసేసరా, ఎవడు పోస్తే వాడితో డాన్స్ చేస్తా రాత్రికి రోజు. అండ్ ఆ రోజు రాత్రికి డాన్స్ వేద్దాం అని చెప్పి శివాజీ అండ్ సింగ్ బాబు రెడీ అవుతారు. బట్ బూమ్, ర్యాండమ్ రౌడీలు వచ్చి హీరోయిన్ తల మీద గన్ను పెడతారు. రై, ఈ పిల్ల ట్రైన్ లో బాత్రూమ్ వాడుకొని నీళ్లు పోయకుండా వచ్చేసింది, దాని తర్వాత వెళ్ళి మా తాత చచ్చిపోయాడు. హీరో శివాకి మండి అందరిని ఎగిరిగిరి కొడతాడు, అంతే ఇంకేం చేయడు. ఆ హీరోయిన్ పిల్ల పక్క రోజు మమ్మీ ఫైల్ హీరోకి ఇస్తే, దేని శివ టేక్స్ ద ఫోటో ఆఫ్ మమ్మీ అండ్ పర్మిషన్ లేకుండా హీరోయిన్ పిల్లని హగ్ చేసుకుంటాడు. హియర్ స్టార్ట్స్ అనదర్ దరిద్రం అదే పాట. ఇప్పుడు శివ ఎంత పద్ధతిగా ఉంటే తమ్ముడు బస్సు ఎక్కి అమ్మాయిల మీద ఎర్ర నీళ్ళు వెళ్తా ఉంటాడు, బికాస్ ఈ దిష్టి తీసేవాడు. ఆ పిల్ల బస్సు దిగి శివ గ్యాంగ్ తో, అరే అన్నయ్య బస్సు లో ఎవడో గుమ్మడికాయలు పగల కొట్టే ఎర్ర నీళ్ళు నా తెల్లగొడ్ల మీద పోసాడు, పోయి వేసేయండి. దెన్ శివ ట్రిగ్గర్డ్ అండ్ హీ రన్స్ టువర్డ్స్ ద బస్. బ్రేక్ అనుకోని గేర్ రాడ్ లాగేసి బస్ ఆపుతాడు, అండ్ హీ స్టార్ట్స్ హిట్టింగ్ హిస్ తమ్ముడు, తర్వాత గుండు కూడా కొట్టేస్తాడు. బట్ హీ లూసెస్ హిస్ మదర్స్ ఫోటో. సర్ప్రైజ్ సర్ప్రైజ్, ఆ ఫోటో తమ్ముడు చేతిలో ఉంటది. నీకి అమ్మకి కాదురా, నాకి అమ్మకి రసగుల్లా. దురదృష్టవశాత్తు అదే రోజు తప్పిపోయి ఉంటాడు మన శివ చాలా ఏళ్ల క్రితం, అండ్ చచ్చిపోయాడనుకుని ఆనందంతో మమ్మీ ఏడేడు చేస్తూ ఉంటుంది. గంగా జలం ఒక కలశంలో పోసి అశోక్ ఇచ్చి నిమజ్జనం చేయమంటది. బట్ అవర్ నాట్ ఈ అశోక్ సేస్, ఒక్క ఆడు నా గుండు కొట్టించాడు, నేను వాడి అదే గుండెల్లో కొడతా అని చెప్పేసి ఆ గంగా జలం ఎత్తి సముద్రంలో ఇసిరి పాడుతాడు. నెక్స్ట్ డే హీరోయిన్ కమ్స్ టు బస్ స్టాండ్ చేసి ఎక్కడ సూర్యుడు మామయ్య దుబాయ్ నుంచి వస్తున్నాడు, అండ్ తన మమ్మీని కూడా పిలిచాడు, మిక్స్డ్ మంది ఇప్పిస్తాడంట మటన్ అది కూడా. పక్కన ఉండే ఫ్రెండ్ గాడు, ఆహా కొద్ది సేపట్లో ఈ సూర్యుడు ఎక్కిళ్ళు పెట్టుకొని చచ్చిపోతాడు, నవ్వరా సూర్యుడు. సూర్యుడు సేస్ పోరా జూఫిక్. ఆ షాప్ కీపర్ అంకుల్, ఆ కాట్రాజును ఒప్పించగలరా ఎవరన్నా? దెన్ శివ సేస్ నేను ఒప్పిస్తా, అండ్ మమ్మీ ఆస్క్స్ ఒట్టే లేకపోతే నేను నమ్మను, అండ్ శివ సేస్ ఒట్టు డాల్కే ఒక మాట, డాలకుండా ఒక మాట బోలను మమ్మీ. ఆఫ్టర్ దట్ శివ గోస్ టు కాట్రాజ్ అండ్ సేస్, రై కాట్రాజ్ ఆ సూర్యుడిని దుబాయ్కి పంపి, నీ ఊళ్ళు నేను పిస్తా, బికాస్ ఐ లవ్ యూ కర్రీ బాయ్. కాట్రాజ్ గాడు, ఏ విషయం, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ టూ. రై సూర్యుడు వెళ్ళిపోరా దుబాయ్కి, నీ అవసరం నాకు లేదు ఇంకా. హార్ట్లో హోల్ పడింది. పక్క రోజు ఆ కాటరాజు గాడికి సూర్యుడు కావాల్సి వస్తుంది. రే బండెక్కరా మసాజ్కి టైం అయింది. ఏంటి భయ్యా నిన్న శివ కావాలన్నావా? అది నిన్నరా. సూర్యుడు సేస్ పొరా కర్రోడా. కలర్ గురించి మాట్లాడేసరికి కాటరాజుకి కోపం వచ్చి సూర్యుడు పిర్రల మీద పామ్ ఆయిల్ తో రాడ్డేసి కొడతాడు. అండ్ దెన్ శివ పరిగెస్తా వచ్చి కాటరాజుని కొట్టడం స్టార్ట్ చేస్తాడు. కొట్టేవాడు కొట్టకుండా ఇటుకలు చేతితో బెసుకుతాడు. ఇసుకలో ఉండే ఆ అశోక్ గడి సిరేసిన కలశంతో కాటరాజుని కొడతాడు. కోడి పందాలు చూస్తున్న జనం కామకుండకుండా దాంట్లో ఒక ఆంటీ, అబ్బా ఆ కలశం సరిగ్గా ఉంది, బంగారమా? నీకెందుకు? శివ విన్స్ అగెన్స్ట్ ద కాటరాజ్, ఓడి మెడకు మసాజ్ చేసి తిప్పేస్తాడు. అండ్ హీ మీట్స్ మినిస్టర్ ఫ్రమ్ దేర్. మినిస్టర్ అంకుల్, ప్లీజ్ ఏదో పొరపాటు అయింది, మా రేషన్ కార్డు ఆ వాలంటరీ కార్డ్ తీసేసాడు, ఎందుకురా అంటే ఒంటరి మహిళ పెన్షన్ పెట్టాడు నా పేరులో, అందుకే వాడిని చంపాల్సి వచ్చింది. ఎవడరా అంకుల్ నీకు, పోయి ఆ వాలంటీర్ని చంపేసి నేను వాడి ప్లేస్ లో పెడతా ఏమంటావు? శివాకి డీల్ నచ్చి వాడి ప్లేస్ లోకి వెళ్తాడు, అండ్ ఈలోపే ఆ ఏరియాలో ఆ బాజీరావు గాడు వాలంటీర్ లాగా అందరి రేషన్ కార్డులు కట్ చేస్తాడు, అండ్ ఆ సింగు బాబుని చంపేస్తాడు. జాబ్ కోసం కక్కుడు పడి శివ కిల్స్ వాలంటీర్ బాజీరావు, అది కూడా ముల్తాని మట్టిలో రొమాన్స్ చేస్తూ. ఆ ముల్తాన్ని మట్టిలో మునిగి కడుక్కోకుండా వాలంటీర్ శవాన్ని మినిస్టర్ దగ్గరికి తీసుకెళ్తాడు. జాబ్ ఇస్తా అన్నావుగా, వాడిని వేసేసా, ఇదిగో ఫింగర్ ప్రింట్ల కోసం శవాన్ని తీసుకొచ్చా, ఇడి ఏలు ముద్రలు తీసేసి నా ఈ బెట్టు, ఇప్పుడు నాదే ఆ వాలంటీర్ జాబ్.
బయటకు వచ్చి పత్తితలాగా ఏదో బాజీరావు నుంచి జనాన్ని కాపాడేసినట్టు స్పీచ్ చేస్తాడు. మీ కోసం వాడిని చంపేశా, ప్రతి ఒక్కడి పెన్షన్ లో నుంచి 150 రూపాయల న్యాయయంక నుంచి. దెన్ పక్కనున్న తాత సేస్, నువ్వు శివాజీవి కాదురా, మా కోసం వాలంటీర్ అయిన ఛత్రపతి. సడన్ గా ఛత్రపతి ఒక మీటింగ్ పెడతాడు, రాయ్ ఇంక నుంచి మీకు వచ్చే వాటాల్లో ఒక వాటా నాది, లేకపోతే మొహన్ దగ్గర సంఖ్యాత. ఇంకో దారి లేక వచ్చిన వాళ్ళు సేస్ ఎస్. అండ్ ఇంకో పక్క బాజీరావు అన్నయ్య భిక్ష యాదవ్ పగ తీర్చుకోవడానికి రెడీగా ఉంటాడు. హోలీ సంబరాల్లో రేషన్ కార్డు పంపిణీ జరుగుద్ది. దాని తర్వాత రాత్రి టైంలో కళ్ళద్దాలు వేసుకొని డాన్స్ పార్టీ స్టార్ట్ అవుద్ది. ఇక్కడ ఇంకో సాంగ్, సినిమాలో పాటలు పెట్టరా లేకపోతే పాటల మధ్యలో సినిమా పెట్టరా అర్థం కాదు. జస్ట్ గెట్ ద హెల్ అండ్ హెవెన్ సార్. ఈ పాటతో మనోడు బాగా ఫేమస్ అయిపోతాడు. పాన్ షాప్ ఓపెనింగ్ ఛత్రపతిని చీఫ్ గెస్ట్ గా పిలుస్తారు. అప్పుడు ఎవడో ఈడి మీద కూడా బీహార్ గన్నుతో దాడి చేస్తాడు, బట్ బ్రతికిపోతాడు ఛత్రపతి. ఏ ఎన్నిసార్లు బతకతాడరా ఈడు సావడా. ఇప్పుడు పనికి మాలిన ఫేక్ ఏమితో వాడు కాల్ చేసి పొరపాటున వదిలేస్తాడు, పారిపోతాడు. ఆ విమాల గుండాలని అశోక్ గడి ఎట్టో కట్ట పట్టుకుని పక్కకు లాగేస్తాడు. రాయ్ విమాల నా కొడక, పగ తీర్చుకోవాలి నేను, సో నోట్లో ఉండాల్సింది విమాల కాదు హాన్స్ ప్యాకెట్. దెన్ అశోక్ గోస్ట్ దట్ గర్ల్, అదే ఫస్ట్ వాడు ఇంకు తల్లతాడు కదా, ఆ పిల్ల దగ్గరికి పోయి, ఏ పిల్ల సారీ ప్లీజ్ నీ కాళ్ళు ఇవ్వుంటా, నీళ్ళు పోసి దండం పెట్టుకుంటా. బట్ ఛత్రపతి గ్యాంగ్ కి చేతులు దోలెక్కి వాడిని వచ్చి సాగు కొడతా ఉంటారు. అశోక్ సేస్, మా అమ్మ చచ్చిపోయిందిరా, అందుకే నేను వేష్ నన్ను కూడా చంపేయండి, నా శవం మీద కుక్కలు వచ్చిపోయకుండా చూసుకోండి చాలు. అండ్ ఈ డైలాగ్ సెంటిమెంట్ తో మనోడు బాధపడిపోయి అశోక్ గడికి పనిస్తాడు, 2 పూట్ల పాలు కొడేస్తాడు అంట. అరే ఈడు కాదురా, అరే పాల ప్యాకెట్ ఇస్తాడు అంతే ఈడీడు. హార్ట్లో హోలు పడింది. తర్వాత హీరో హీరోయిన్ కారులో షికారుకు పోతా ఉంటే రాంగ్ రూట్లో వచ్చిన సల్మాన్ ఖాన్ చీ సారీ విలన్ గ్యాంగ్ మనోడి కారుని గుద్దేస్తారు. దేర్ స్టార్ట్స్ అనదర్ ఫైట్. ఎవర్రా మిమ్మల్ని పంపించింది మా మీదకి, చెప్పకపోతే ఎక్కడే డాన్స్ వేయడం స్టార్ట్ చేస్తా. ఆఫర్ విని భయపడి రౌడీ గడి సచ్చి పోతాడు. బట్ హీ గెట్స్ ఎ కాల్, కాల్ లో అశోక్, రై ఎస్ఎస్ఆర్ శివాజీ గారిని ఇఫ్ ఎస్ వాడి ముక్కులో ఎంటుకలు ఫోటో పెట్టు, చూసి హ్యాపీగా ఫీల్ అవుతా. శివాజీ పరిగేస్తా ఇంటికి వెళ్ళి అశోక్ ని లేపడానికి వస్తాడు. బట్ అశోక్ హ్యాస్ అనదర్ ప్లాన్స్ అండ్ సేస్, బ్రదర్ మమ్మీ ఇస్ అలైవ్, బట్ ఒక రూపాయి కూడా ఇయ్యండి ఆస్తులు అనాథనాయాల. ఛత్రపతికి ఏడుపు వచ్చి ఏడ్చేస్తాడు. బట్ అశోక్ పిచ్చినాయాలి కదా, సో మమ్మీకి ఫోన్ చేసి, మమ్మీ ఛత్రపతి డ్రైవర్ మార్చుకుంటుంటే చూసి అని చంపేస్తున్నాడు మా ఛత్రపతి. అండ్ సడన్ గా డబ్బు నోడైపోతాడు. మన అశోక్ హౌస్ ఇన్విటేషన్ కి శివాజీని పిలుస్తాడు. ఐ శివాజీ, వెజ్ భోజనాలు ఒక్కటే గృహ ప్రవేశానికి, సో రాబాకండి. బట్ ఆకలేసిన శివాజీ అండ్ గ్యాంగ్ గోస్ టు ద పార్టీ. అండ్ అశోక్ సేస్, రై ఎవడ్రా మిమ్మల్ని పిలిపించింది, శుక్రవారం నేను దానాలు ఇయ్యండి నేను అడక్క తిన వాళ్ళకి, గోరా గో గో గో. దెన్ శివాజీ సీస్ హీరోయిన్ అండ్ సేస్, ఎల్ల ఒక పాట వేసుకున్నావు రా. అండ్ ఆఫ్టర్ ద సాంగ్ రాజ్ బిహారీ కాల్స్ ఛత్రపతి అండ్ సేస్, రాయ్ నీ మామ్సీ అండ్ బ్రోసీని నేను కిడ్నాప్ చేశా, వాళ్ళ కుర్చీ కింద వంకాయ బొమ్మలు పెట్టా, అవి పేలే లోపు వాళ్ళని కాపాడు, లేకపోతే దీపావళి 20 రోజుల ముందే అయిపోద్ది. అసలే అశోక్ గడికి పైల్స్ పిచ్చి పిచ్చిగా అయిపోద్ది చుట్టుపక్కల వాళ్ళకి. ఇప్పుడు శివాజీ ఎట్టో కట్ట వాళ్ళు గుళ్ళో ఉన్నారని తెలుసుకొని చూస్తాడు. అండ్ అశోక్ మామీ పక్కనే రాజ్ బిహారీ గారు ఉంటాడు. అండ్ హీ సేస్, హే మామ్మీ ఐ సెల్ విమల్, యువర్ సన్ సెల్ సున్నం, సో వీఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అండ్ వీఆర్ బ్రదర్స్. మమ్మీ ఇందాక పాటలో హీరో డాన్స్ చూసి భయపడి కారు ఎక్కి వెళ్ళిపోద్ది. అండ్ ఫ్యాక్టరీలో ఆ విలన్ గాడు అశోక్ గారి తల మీద పాయసం కప్పు పగల కొడతాడు. తర్వాత వాడిని ఏలాడదీస్తాడు, ఎండ పెట్టడానికి కూడా ఏమన్నా ఒడియాలరా. అండ్ దెన్ అశోక్ కాల్స్ ఛత్రపతి, ఎక్కడి నుంచి వస్తాడో తెలియదు, ఛత్రపతి అరైవ్స్ ద పిచ్ అండ్ సేవ్స్ అశోక్. బట్ మమ్మీ ఆ డాన్స్ డ్రామాలోనే ఉంటుంది, అందుకని ఛత్రపతిని కాల్చిపోద్ది, బికాస్ షీఈస్ ఐపీఎస్ టాపర్. కడుపు నొప్పితో ఛత్రపతి ఏడుస్తా ఉంటే మెడలో మామ్స్ చిన్నప్పుడు వేసిన శంఖం కనిపిస్తుంది. మమ్మీ సేస్, రే సోదా హూ ఆర్ యూ, చెప్పు నా మీద ప్రామిస్ చెయ్. అప్పుడు ఛత్రపతి సేస్, ఓటు దాల్కే ఒక మాట, దాలకుండా ఒక మాట బోలను మమ్మీ. అండ్ మమ్మీకి తన కొడుకు బతుకున్నాడని తెలిసి వాస్తిలో ఇంకో భాగం వేయాలని ఏడస్తుంది. ఒక్కొక్కసారి తలుచుకుంటే చచ్చిపోవాలనిపిస్తుంది, కానీ విలన్ కి ఇంకో పనులు ఉన్నాయి, సో స్వర్గానికి తొందరగా వెళ్ళిపోవాలని చెప్పి సావడానికి వస్తాడు. మనోడిని దగ్గరగా చూస్తాడు, చచ్చిపోతాడు. అండ్ హియర్ ఎండ్స్ ద స్టోరీ. అబ్బా మళ్ళీ ఇంకో ఐటమ్ సాంగ్ ఇడా, రే ఇది రీమేక్ లేకపోతే వేరేంటి పేరుతో వచ్చిన కరోనా వైరస్. అండ్ ఎస్ ఈ వీడియో అయిపోయింది, నేనైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.
పూసే కోయిల రమ్మంటున్నా, పాడే పాడే నాకంటున్నా, పూసే పూనమి వెన్నెలలోన.